హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట. ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఎంతో మంది ప్రముఖులు తుది శ్వాస విడిచారు. సినీ నటులు, దర్శక నిర్మాతలు, గేయ రచయిత ఇలా పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నటి కూడా మృతి చెందడం అందరినీ చాలా బాధ కలిగిస్తుంది. ప్రముఖ మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ తుది శ్వాస విడిచారు. ఆమెకు 79 సంవత్సరాలు. కాగా గత కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు రావడంతో కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాలీవుడ్కు తల్లి పాత్రలంటే గుర్తుకు వచ్చేది అన్నపూర్ణమ్మ. అలా మలయాళ ఇండస్ట్రీలో అమ్మ పాత్రలకు ప్రసిద్ధి తెచ్చిన పేరు పొన్నమ్మ. 1958 నుంచి ఆమె సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మాలీవుడ్ స్టార్ హీరోలు సత్యన్, మధు, ప్రేమ్, మమ్ముట్టి, మోహన్ లాల్ వరకు మలయాళ ఇండస్ట్రీలలో అందరి నటులకు తల్లిగా యాక్ట్ చేసింది ఆవిడ. అంటే ఆమె 60 సంవత్సరాలకు పైగా సినిమా పరిశ్రమకు విశిష్టమైన సేవలు అందించారన్నమాట. గాయనిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె మొదట థియేటర్ ఆర్టిస్ట్, అక్కడి నుంచి నటన వైపుగా వచ్చారు. దాదాపుగా 1000కి పైగా సినిమాలో నటించారు పొన్నమ్మ. ఇక ఆమె కేవలం నటి మాత్రమే కాదు, సీరియల్ యాక్టర్ కూడా. 25 టీవీ సీరియల్స్ను నటించింది. అలాగే ఓ సినిమాని కూడా నిర్మించింది పొన్నమ్మ. ఇక ఆమె మృతికి మలయాళ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తల్లి పాత్రల ద్వారా మలయాళ హృదయాలను గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశామంటూ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.